కింగ్స్ గురించి టాపిక్స్ అన్నమాట. దేని గురించి అమ్మా? కింగ్స్ గురించి చెప్పుకుంటాం అన్నమాట. ఓకే రైట్. ఫస్ట్ కింగ్ ఎవరు? రణ మాత. ఎవరు? రణ మాత. ఇతని యొక్క ఇతని గురించి చెప్పుకుందాం. రణ మాత గురించి ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. ఇతని యొక్క టైం పీరియడ్ 850 to 870 అన్నమాట. 850 నుంచి 870 వరకు ఇతను పరిపాలించింది అన్నమాట. ఓకేనా? రైట్ అమ్మా. ఇతని యొక్క బిరుదులు, రణ మాత యొక్క బిరుదులు, టైటిల్స్, టైటిల్స్ ఆఫ్ రణ మాత. మరో రాముడు, ఏం రాముడు? మరో రాముడు అన్నమాట. రైట్, మరో రాముడు. ఏంటి మరో రాముడు అన్నమాట? గుర్తుంచుకో, రాముడు గుర్తుంచుకోండి. నేను ఒక టైటిల్. దీని తర్వాత ఇంకేం చెప్పుకుందాం సార్ అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ వెంగి చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్ యొక్క హెల్ప్ తోని ఇతని ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారు. ఏంటి అని అంటే కొరివి. ఏంటి? కొరివి మండల్. కొరివి, కొరివి మండల్. ఈ కొరివి మండల్ ని ఆక్యుపై చేస్తారు అన్నమాట. ఎవరి హెల్ప్ తోని? విత్ ద హెల్ప్ ఆఫ్, విత్ ద హెల్ప్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యాస్, ఈ వెంగి చాళుక్యాస్ నుంచి హెల్ప్ తీసుకొని కొరివిసీమని కొరివి మండలాన్ని ఆక్యుపై చేస్తాడు అనమాట. ఈ ముదిగొండ, ఈ కొరివి మండలంలోనే ఏముంటదమ్మా? ముదిగొండ అనేది ఉంటది అనమాట. అవునా కదా? మీకు ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పిన అనమాట. ముదిగొండని ఏం చేసిండు? ముదిగొండని దేనికి? ముదిగొండ వీళ్ళ యొక్క, ముదిగొండ అనేది ఏంది? వీళ్ళ యొక్క రాజధాని, అంటే వీళ్ళ యొక్క క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ అని అర్థం. ఇంకా ఏం చెప్పాలంటే అమ్మా, ఈయన దగ్గర ఈయన యొక్క మరో రాముడు అంటే ఈ రణమార్గ దగ్గర మెడలో ఒక హారం ఉంటది. ఏముంటది? ఈయన మెడలో ఒక హారం ఉంటది. హారం అంటారు దాన్ని, హారమే. ఏ హారం సార్ అని అంటే రణకంఠీయం. వీళ్ళ యొక్క సింబల్ అమ్మా, మీకు సింబల్ చెప్పిందో లేదో. రైట్, ముదిగొండ చాళుక్యాస్ యొక్క సింబల్ ఏంటి సార్? వీళ్ళ యొక్క సింబల్, సింబల్, సింబల్ ఏంటి సార్ అని అంటే రణకంఠీయం. రణకంఠీయం, రణకంఠీయం అంటే ఏంటి సార్ అంటే మెల్ల వేసుకుంటే హారం. మీరు వేసుకుంటారు కదా మెల్ల, అట్లాంటి హారాలు అనమాట. అవునా కాదా? ఈ సింబల్ ఏంటి? రణకంఠీయం. ఈ రణకంఠీయం అనేది ఎక్కడుంటది? ఆయన మెల్లో ఉంటది అనమాట. ఎవరి మెల్లో? మన రణమార్గాన మెల్లో ఉంటది అనమాట. ఈ ఏమైతుంది అంటే అమ్మా, రానున్న రోజుల్లో ఇది ఏమైతుంది అంటే, ఇది ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ హారం అయిపోతుంది, ఒక ఫ్యామిలీ నెక్లెస్ లాగా అయిపోతుంది అనమాట. ఇది ఏంది? ఈ రణకంఠీయం అనేది. రైటా కాదా? అయితే రణమార్గాన ఏమో, రణమార్తాండ దగ్గర ఇంకా ఏమేమి ఉంటాయంటే మేము చెప్తా కూడా, ఇది ఒక హారం. ఈ హారం అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ సింబల్ కూడా. వంశపారపర్యంగా అందరి దగ్గర పోతా ఉంటది ఈ రణకంఠీయం అనేది. రైట్, ఈయన దగ్గర ఇంకా ఏముంటది అంటే, ఈ రణమార్త దగ్గర, ఈ రణమార్త, ఈ రణమార్త దగ్గర ఏముంటది అని అంటే అమ్మా వినండి, ధ్వజం. ఏంది? గరుడ ధ్వజం. గరుడ ధ్వజం, ధ్వజం అంటే తెలుసు కదా? ఇదిగో ఇట్లుంటది ధ్వజాలు, ఇది ధ్వజం అనమాట. ఇలాంటి ధ్వజం ఉంటది అనమాట. ఓకేనమ్మా, అర్థమైందా? ఈయన దగ్గర ఏముంటది? గరుడ ధ్వజం ఉంటది. ఇంకేముంటది? బేతాళ ధ్వజం ఉంటది. ఇంకా ఏముంటది సార్ అని అంటే, గరుడ ధ్వజం, బేతాళ ధ్వజం. ఏంది? బేతాళ ధ్వజం. అంటే ఇక దగ్గర ఇట్లాంటివి ఉంటాయి అనమాట ఆయుధాలు, ఎవరన్నా వస్తే దాంట్లో కొట్టనీకి అనమాట. అంతేనా? ఇంకా రావణాసురుడు దగ్గర ఉన్న బేతాళ ధ్వజం కూడా ఉంటది. ఇంకేముంటది? రావణాసురుడు దగ్గర ఉన్న, రావణాసురుడు దగ్గర ఉంటది కదా బేతాళ ధ్వజం. అలాంటి బేతాళ ధ్వజం కూడా, బేతాళ ధ్వజం కూడా ఉంటది అనమాట. ఎవరి దగ్గర? మన రణమార్తాండ దగ్గర ఉంటది అనమాట. ఓకేనా? రైట్ అమ్మా. అయితే మొగలి చర్ల ఇన్స్క్రిప్షన్, ఏ ఇన్స్క్రిప్షన్? ఈయన ఊహించి తెలిపే ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే మొగలి చర్ల ఇన్స్క్రిప్షన్. మొగలి చర్ల ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ హిమ్ అనమాట, ఈయన గురించి తెలుపుతుంది అనమాట. సే అబౌట్ హిమ్ అనమాట. రైట్, మొగలి చర్ల శాసనం తెలుపుతుంది ఈయన గురించి. ఇట్ వాస్ డన్ బై ద కుసుమ యోధుడు. ఈ మొగలి చర్ల ఇన్స్క్రిప్షన్ ఎవరు చేసిరు? ఇట్ వాస్ డన్ బై, ఇట్ వాస్ డన్ బై ఎవరమ్మా? ఒకటవ కుసుమ, కుసుమ యోధుడు. ఎవడ కుసుమ యోధుడు? ఎందుకు చేపిస్తారు సార్ అంటే, వాళ్ళ నాయన అవుతాడు కాబట్టి.
ఈ మనం ధనమార్కండ యొక్క కొడుకు ఒకటో కుసుమ యోధుడు కాబట్టి మొగలిచెర్ల ఇన్స్క్రిప్షన్ ఎవరి గురించి తెలుపుతుంది అని అడిగితే ధనమార్కండ గురించి తెలుపుతుంది. అది వేయించింది ఎవరు అని అంటే ఒకటవ కుసుమ యోధుడు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈయన యొక్క యుద్ధాలు చూద్దామా. అందరు జాగ్రత్త ఉండాలి, దెబ్బలు కొట్టించుకోవద్దు. యుద్ధం మీరు యుద్ధాలు ఇవే వాస్ యుద్ధం ఏమేమైతే ఎవరెవరికి యుద్ధాలు అయితే చూద్దాం. ధనమార్తాండ వర్సెస్ ఎవరు? ఈ రణమార్తాండ ఉంటారు కదా, సారీ రణమార్గ వర్సెస్. ఈ రణమార్గ వర్సెస్ ఎవరికైతుంది అంటే రెండవ కృష్ణుడికి అవుతుంది. ఎవరికైతుంది? రెండవ కృష్ణుడు. కృష్ణుడు అంటే మన కృష్ణుడు అనుకుంటాడు, దేవుడు అనుకుంటాడు, ఆయన కాదు. ఎవరైన రాష్ట్రకూటాసులో ఒక రాజు. ఈ రెండవ కృష్ణుడు అనేవారు ఎవరు అని అంటే రాష్ట్రకూటాసులో ఒక కింగ్ అనమాట. ఈ రాష్ట్రకూటాసు చెందిన రెండవ కృష్ణుడికి మరియు రణమార్తాండకి ఏమైతుంది అని అంటే యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పాలి? ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకుంటారు, బాగానే ఉంటారు. కొట్టుకున్న తర్వాత ఎవరు గెలుస్తారు? రణమార్తన కాదు, రెండవ కృష్ణుడు గెలుస్తాడు. ఎవరు గెలుస్తాడు? రెండవ కృష్ణుడు గెలుస్తాడు అనమాట. ఈ రెండవ కృష్ణుడు పాపం రణమార్తాన్ని కొట్టు పొట్టు కొడతాడు. కొట్టినోడు కొట్టి కాపు పాపం రెండవ కృష్ణుడు కొట్టినోడు కొట్టక ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ హారం ఉందని చెప్పినా కదా రణకంఠీయం, పాపం ఆ రణకంఠీయాన్ని తీసుకొని ఊరుకుతాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఎవరు ఎవరు? రెండవ కృష్ణుడు. సో ఈ యుద్ధంలో ఏమైతుంది అని అంటే పాపం ఈ రణకంఠీయాన్ని తీసుకొని పోతాడు. ఎవరు? విష్ణుడు వాస్ టేకెన్ వెన్ ద విష్ణుడు వాస్ టేకెన్ వెన్ ద దేన్ని తీసుకొని వెళ్తాడమ్మా? రణకంఠీయం. రణకంఠీయం అంతే కదా, వచ్చిండు కొట్టిండు ఓడిపోయిండు, మెల్ల మంచి తగదగా మెరిసింది బంగారం, ఇంకా ఊరుకుంటారా? ఉంచుకొని లాక్కొని వెళ్ళిపోతారు అనమాట. అవునా కదా? రైట్, తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది బాగానే ఉంది. తర్వాత ఇది ఎట్లొస్తారు సార్ అంటే మీకు చెప్తా ముందు ముందు. ఈ రణకంఠీయంని మళ్ళీ ఎవరు తీసుకొస్తారో ముందు ముందు క్లాస్లో తెలుస్తారు మీకు. ఓకేనా? కొండాపల్లి మంచికొండనాడు. ఈ కొండాపల్లిని మరియు మంచికొండనాడుని కొండాపల్లిని దేన్ని ఈ కొండాపల్లి ప్రాంతాన్ని మంచికొండనాడు ఏం కొండ మంచికొండనాడుని ఈ ఫారెస్ట్ ఏరియాని మొత్తం అంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది ఇదంతా. అవునా కదా? ఫారెస్ట్ ఏరియాని మొత్తం ఏం చేస్తాడు అంటే ఈ డెవలప్ లైక్ ఏ సిటీస్ ఈ డెవలప్ లైక్ ఏ సిటీస్ అనమాట. సిటీస్ లాగా డెవలప్ చేస్తాడు అనమాట. ఆడ అంత షెట్లు శరాలు ఉంటే ఆ షెట్లు అన్నిటిని తీసేపిచ్చి కొత్త కొత్త ఊర్లు భవనాలు కట్టించింది అనమాట. మంచి డెవలప్ చేసిండు. దేన్ని డెవలప్ చేసిండు? ఈ కొండాపల్లి ప్రాంతాన్ని మరియు మంచుకొండనాడు ఈ ప్రాంతాలన్నింటిని ఏం చేసిండు అని అంటే మంచిగా అభివృద్ధి పరుస్తాడు అనమాట. ఎవరు? మన రణమార్త అనమాట. అర్థమైందా? అర్థమైంది కదా ఈయన గురించి. రైట్, ఈయన తర్వాత ఎవరు సార్ అని అంటే ఈ రాజు తర్వాత ఎవరు సార్ అంటే ఒకటవ కుసుమ యోధుడు. ఎవరమ్మా? ఒకటవ కుసుమ యోధుడు. ఒకటవ కుసుమ కుసుమ యోధుడు. చాలా నిజంగా యోధుడా సార్ అంటే నేను చెప్తా వినండి. ఎంత యోధుడు అయినా 875 నుంచి 895 వరకు తన పరిపాలిస్తాడమ్మా. 875 నుంచి 895 వరకు పరిపాలిస్తాడు. హీ వాస్ ద గ్రేట్ కింగ్, గొప్ప రాజు. ఎవరు? ఒకటవ కుసుమ యోధుడు వాస్ ద గ్రేట్ కింగ్ అనమాట, గొప్ప రాజు అనమాట. ఉన్న రాజులలో అందరికన్నా గొప్ప రాజు ఎవరు అంటే ఇదే అనమాట. ఓకేనమ్మా? రైట్, ఈయన గురించి ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది సార్ అంటే కొరువి ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? కొరువి ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? కొరువి ఇన్స్క్రిప్షన్ సే అబౌట్ ఒకటవ కుసుమ యోధుడు. కుసుమ యోధుడు యోధుడు ఈ ఒకటవ కుసుమ యోధుడు గురించి తెలిపే శాసనం ఏది అని అంటే కొరువి సీమ. ఇది చేసింది ఎవరు సార్ అంటే చామమేయుడు. ఎవరు చేసింది ఇది? ఈ కొరువి సీమ ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై ద చామమేయుడు. ఏం మేయుడు? చామమేయుడు. చామమేయుడు. చామమేయుడు వాస్ డన్ దిస్ ఇన్స్క్రిప్షన్. ఓకేనమ్మా? దండేసి ఇన్స్క్రిప్షన్ అనమాట. చామేయుడు వేపిస్తాడు అనమాట. ఓకేనా? రైట్, చామేయుడు ఎవరు సార్ అంటే ఎవరు కాదు, ఈయన యొక్క ఈయన కొరువి సీమ. మన ఒకటో కృష్ణయుడు యొక్క సేనాని చామేయుడు. ఈయన వేపిస్తాడు అనమాట. ఇంకో మా రాజు గొప్ప రాజు మంచిగా పరిపాలించిండు గది ఇది అని ఈ కొరువి సీమ ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరి గురించి తెలుపుతుంది అంటే ఒకటో కృష్ణయోధుడు గురించి తెలుపుతుంది. ఓకే, సమకాలీకులు ఎవరో చూద్దాం. సమకాలీకులు అంటే తెలుసా మీకు? కాంటెంపరీ కింగ్స్ అనమాట. పక్కన ఎవరెవరు ఉన్నారు, ఏ రాజ్యాలు ఉన్నాయో చూద్దాం. ఓకేనా?
రైట్ సమకాలిక రాజులు చెప్పుకుందాం ఏ రాజులు ఉన్నారంటే ఒక అతను బద్దెగుడు ఎవరమ్మా బద్దెగుడు ఉన్నాడు ఇక్కడ పరిపాలిస్తున్న పక్కన పరిపాలించడం ఎవరు అంటే బద్దెగుడు చాళుక్య భీముడు ఏంది ఎవరు చాళుక్య చాళుక్య భీముడు చాళుక్య భీముడు మూడోది ఎవరు సారనంటే గొనగ విజయ ఆదిత్య ఎవరు గొనగ విజయ ఆదిత్య గొనగ విజయ ఆదిత్య అన్నమాట అర్థమైందా చాళుక్య భీముడు గొనగ విజయ ఆదిత్య వీళ్ళందరూ ఎవరు అని అంటే సమకాలికులు అన్నమాట ఎవరి సమకాలికులు ఒకటో కుసుమ యోధుడి యొక్క సమకాలికులు ఓకేనమ్మా రైట్ ఒకటో కుసుమ యోధుడు వారికి హెల్ప్ చేస్తారు అన్నమాట ఎవరు హెల్ప్ చేస్తారు చాళుక్య భీముడు అన్నమాట అర్థమైందా ఒకటో కుసుమ యోధుడు వీళ్ళందరూ ఎవరు అని అంటే వీళ్ళందరూ సమకాలికులైన రాజులు అన్నమాట అయితే యుద్ధం అన్నమాట ఎవరెవరికి జరుగుతుంది అని అంటే ఒకటవ కుసుమ యోధుడు ఎవరికమ్మా ఒకటవ కుసుమ యోధుడికి యోధుడికి మరియు ఎవరెవరికి వర్సెస్ రాష్ట్ర కూటాస్కి చెందిన రెండవ కృష్ణుడికి జరుగుతుంది ఎవరెవరికి రెండవ కృష్ణుడికి కృష్ణుడికి జరుగుతుంది రెండవ కృష్ణుడు ఎవరు రాష్ట్ర కూటాస్కి చెందిన వ్యక్తి అన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండవ కృష్ణుడు వీళ్ళ నాన్నతోనే కూడా గొడవడిండు కదా వచ్చి రణకంఠీయం తీసుకొని పోయింది కదా మళ్ళీ అది తీసుకురావాలి కదా ఎవరు తీసుకురావాలి ఈయననే తీసుకురావాలి ఒకటో కుసుమయోధుడు మా నాన్న తీసుకుపోతావారా ఈ ఒక్కడు కొట్టి ఈయన పొట్టు పొట్టు కొట్టడానికి తెలుసు ఒకటో కుసుమయోధుడు నేను ఒక్కడిని పోయిందనుకో నన్ను కొడతాడు అని తెలుసు అవునా కాదా చేయండి అవునా కాదా రైట్ అయితే ఇప్పుడు ఈయన ఒక్కడు పోడన్నమాట ఒకటో కుసుమయోధుడు ఒక్కడు వెళ్తాడా పోడు ఒకడు హెల్ప్ తీసుకుంటారు ఎవరి హెల్ప్ సార్ అంటే చాళుక్య భీముడి యొక్క హెల్ప్ తీసుకుంటారు ఎవరు ఒకటో కుసుమయోధుడు టేకెన్ ద హెల్ప్ ఆఫ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ చాళుక్య భీముడు చాళుక్య భీముడు ఈ చాళుక్య భీముడి యొక్క హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి దాల కొట్టుకుందామని చెప్పి రెండవ కృష్ణుడి దగ్గరికి పోతాడు ఓకేనా ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు ఇప్పుడు ఈ యుద్ధంలో ఒకటవ కుసుమ యోధుడు మరియు రెండవ కుసుమ యోధుడు జరిగిన యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అంటే ఎస్ మీరు చెప్పింది కరెక్టే ఒకటవ కుసుమ యోధుడు గెలుస్తారు అనమాట ఎందుకంటే ఇంకొక రాజు కూడా ఉన్నాడు కదా చాళుక్య భీముడు ఒకటవ కుసుమ యోధుడు ఏందమ్మా ఒకటవ కుసుమ యోధుడు అనే వ్యక్తి గెలుస్తాడు అనమాట ఓకే విల్ విన్ ద వార్ అనమాట గెలిచిన వారి గెలిచిన తర్వాత వాళ్ళ నాయన దగ్గర ఒకటవ కుసుమ యోధుడు యొక్క నాన్న హారాన్ని తీసుకొని వెళ్తాడు కదా మళ్ళీ రణకంఠీయం ఏం తీసుకురావాలన్నా తీసుకురావద్దా తీసుకురావాలి కదా ఎస్ వస్తూ ఒకటవ కుసుమ యోధుడు గెలిచిన తర్వాత హీ టేకెన్ ద హీ టేకెన్ ద ఏం తీసుకుంటాడమ్మా హీ టేకెన్ ద రణకంఠీయం 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 తీసుకుంటాడు అవునా కాదా అయితే రణకంఠీయం తీసుకున్న తర్వాత ఏమైతుందంటే ఆ రణకంఠీయంని ఎవరికి ఇస్తుందంటే మళ్ళీ గిఫ్ట్ గా వచ్చి యుద్ధానికి సహాయపడ్డాడు కాబట్టి గిఫ్ట్ గా ఈ రణకంఠీయాన్ని ఎవరికి ఇస్తాడు అని అంటే చాళుక్య భీమునికి ఇస్తాడు ఇదిగో నా కోసం నువ్వు యుద్ధంలో పాల్గొన్నావు కాబట్టి రెండవ కృష్ణుడిని పొట్టు పొట్టు కొట్టడానికి నువ్వు హెల్ప్ చేసినావు కాబట్టి నీకు హెల్ప్ చేసినావు కాబట్టి ఏదో ఒకటి ఇయ్యాలని చెప్పి ఇదిగో ఏదైతే మా నాయన కాలం నుంచి తీసుకొని పోయిందో ఎవరు రెండవ కృష్ణుడు అది మనం తెచ్చుకున్నాం కాబట్టి అది నీకే ఇస్తా అని చెప్పి చాళుక్య భీమునికి ఇచ్చేస్తాడు ఏది ఈ రణకంఠీయం ఓకేనా గివెన్ గిఫ్ట్ టు ద గివెన్ గిఫ్ట్ టు ద ఎవరికమ్మా చాళుక్య చాళుక్య భీముడు భీముడు ఏంది భీముడు చాళుక్య భీమునికి గిఫ్ట్ గా ఇస్తాడు అనమాట అర్థమవుతుందా ఇచ్చిన తర్వాత ఏమైతుంది అని అంటే ఇంకా భీముడు ఊరుకుంటది ఇగో ఈ రణకంఠీయం మనం ఏం చేసుకుందాం ఇంకేమో నీ కదా అని అంటాడు సరే ఈ రణకంఠీయంతో పాటు ఇంకా గిఫ్ట్ గా ఏమిస్తాడు అని అంటే నేను చెప్తా వినండి మంచి కొండనాడు ఉంది కదమ్మా మంచి కొండనాడు ఈ మంచి కొండనాడుని ఈ ప్రాంతం ఉంది మంచి కొండనాడు ప్రాంతం ఉంది కదా ఒకటవ కుసుమ యోధుడు ఏమని చెప్తాడు అని అంటే చాళుక్య భీముడికి ఈ మంచి కొండనాడు ఉంది కదా ఈ మంచి కొండనాడు ప్రాంతంలో సగభాగం నీకిస్తా ఒక 8% నీకిస్తా సగభాగం నేను పరిపాలిస్తా అని చెప్తాడు అనమాట
యుద్ధంలో హెల్ప్ చేసినావు కాబట్టి ఈ మంచుకొండనాడు ప్రాంతంలో హాఫ్ పార్ట్ నీదే అని ఇచ్చేస్తారు. ఎంత? ఒక హాఫ్ సగభాగం నీది, ఇంకొక హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎవరికి? ఎవరికది? ఒకటవ కుసుమ యోధుడికి, ఒకటవ కుసుమ యోధుడికి. సో ఈ మంచుకొండ నాకు ఏం చేస్తాడు అని అంటే సగం నువ్వు తీసుకుపో, సగం నాకు ఇచ్చేయని చెప్తాడు. సో ఆ భాగం ఏంది అని అంటే ఆ భాగం ఈయన పరిపాలిస్తాడు, ఇంకొక హాఫ్ పార్ట్ ఏమో ఇతను పరిపాలిస్తాడు. ఇప్పుడు ఈయన సాటిస్ఫై అయ్యే కదా అమ్మయ్య. ఎవరు? ఈ చాళుక్య భీముడు. అమ్మయ్య రణకంఠి ఏమొచ్చింది, ఇంకేమొచ్చింది, అతని జాగ కూడా వచ్చింది, ఇంకా జాలే అంటాడు. అవునా కాదా? రైట్. ఈయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఎవరికి? ఒకటవ కుసుమ యోధుడికి. ఎంతమంది కొడుకులు అని అంటే ఇద్దరు. ఒకటవ కుసుమ యోధుడు, ఒకటవ కుసుమ యోధుడు. ఎవరెవరు సార్ అని అంటే ఒక అతని పేరు శప్తాగర్వి, రెండవ అతని పేరు శప్తాగర్వి. తొందర వరకు ఒక అతని పేరు ఏంది సార్ అని అంటే గొనగ విజయ ఆదిత్య. ఏందమ్మా? గొనగ విజయ, విజయ ఆదిత్య, ఆదిత్య. రెండో అతని పేరు ఏంది సార్ అని అంటే ఈయనని ఇంపార్టెంట్ మనకి నిరువాద్య. ఏంది? నిరువాద్య. ఈ నిరువాద్య ఫ్యామిలీ మనల్ని ఈ మొదిగొండ చాళుక్యాన్ని వంశాన్ని పరిపాలించేది ఎవరు అని అంటే ఈ నిరువాద్య ఫ్యామిలీ. ఈ గోడ విజయాదిత్య ఫ్యామిలీ పరిపాలిస్తారు సార్ అంటే పరిపాలించదు. ఈయన కొడుకు బద్దెముడు ఈయన ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతారు? మన వెవడవాడ చాళుక్యాలో రెండో హరికేశ్వర దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అవునా కాదా? అదే అన్నమాట. రైట్. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవాలి ఒకటవ కుసుమ యోధుడికి అని అంటే, ఈ చెప్తా వినందమ్మ. ఈ ఒకటవ కుసుమ యోధుడు ఉంటాడు కదా, కుసుమ యోధుడు. ఒకటవ కుసుమ యోధుడు ఎవరి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి? రెండవ కృష్ణుడి దగ్గరికి పోతాడు కదా, పోయి రణకంఠీయాన్ని తీసుకొని వస్తాడు కదా. దానికన్నా ముందు ఏం చేస్తాడు అని అంటే, ఏందమ్మా? దానికన్నా ముందు ఏం చేస్తాడు అని అంటే, యుద్ధానికి పోతుడు కాబట్టి ఒకటో కుసుమ యోధుడు ఎవరిని తీసుకొని పోతాడు? చాళుక్య భీముడిని తీసుకొని పోతాడు కదా. చాళుక్య భీముడు ఏం చేస్తాడు అని అంటే, ఈ యుద్ధంలో మనం గెలవాలి అని చెప్పి ఎవరు? చాళుక్య భీముడు. ఒకటో కుసుమ యోధుడికి హెల్ప్ చేసింది ఎవరు? హెల్ప్ చేసింది ఎవరమ్మా? ఎవరు? చాళుక్య, చాళుక్య భీముడు, భీముడు. సో ఇప్పుడు యుద్ధం యుద్ధం చేయాలనుకో అప్పటికప్పుడే వచ్చి ఆ యుద్ధానికి వెళ్దామని చెప్తారా? ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొన్ని రోజుల ముందే, ఇట్లా పోయి ఇట్లా కృష్ణుని కొట్టాలనుకుంటున్నాం అని మనం హెల్ప్ చేస్తామంటే చాళుక్య భీముడు సరే అన్నారు. అయితే ఈ చాళుక్య భీముడు ఏం చేస్తాడు అని అంటే, ఎవరు? చాళుక్య భీముడు ఏం చేస్తాడు అని అంటే, అమ్మా వినండి, పోతమయ్య బ్రాహ్మణానికి కూకిపాల అనే గ్రామాన్ని ఇస్తాడు. ఏందమ్మా? పోతమేయ, పోత ఏందమ్మా? పోతమేయ, పోతమీయ అంట విన్నాను, సారీ, పోతమీయ అనే బ్రాహ్మణ్కి అన్నమాట. బ్రాహ్మణ్, ఈ బ్రాహ్మణ్ ఎందుకు వచ్చింది సార్? ఈ పోతమేయ బ్రాహ్మణ్కి అసలు ఊరు ఎందుకు ఇచ్చింది సార్? ఎందుకు ఇచ్చింది సార్ ఈ కుక్కిపార గ్రామాన్ని అని అంటే, ఎందుకు ఇస్తారు అని అంటే, అమ్మా యుద్ధం గెలవాలని చెప్పి ఈ పోతమయ్య బ్రాహ్మణ్ దగ్గరకు వచ్చి యాగాలు, యాగాలు ఇంకేంటి, యాగాలు హోమాలు చేపిస్తారు అనమాట చాళుక్య భీముడు. ఏం చేపిస్తారు? యాగాలు హోమాలు చేపిస్తారు అనమాట. చేపించిన తర్వాత ఏమైతుంది అని అంటే గెలుస్తాడు. గెలిచిన తర్వాత మన యాగాలు హోమాలు చేసినందుకు ఏదో ఒకటి ఇయ్యాలి కదా. అందుకే చాళుక్య భీముడు ఏమిస్తాడంటే ఈ పోతమయ్య బ్రాహ్మణానికి గేవెన్ గిఫ్ట్ గా, గేవెన్ గిఫ్ట్ ద, గిఫ్ట్ ద ఏంది, ఏ ప్రాంతాన్ని ఇస్తాడమ్మా? కుక్కిపార. ఏందమ్మా? కుక్కి, కుక్కిపార గ్రామాన్ని, కుక్కిపార విలేజ్ ని, ఈ కుక్కిపార గ్రామాన్ని ఇచ్చేస్తాడనమాట. ఎవరు? చాళుక్య భీముడు. ముందే ఇవ్వచ్చు కదా సార్ అంటే గెలిచిన తర్వాతనే ఇస్తాను దీని ఒప్పుకుంటున్నాడు. అందుకని గెలిచిన తర్వాత పోతమయ్య బ్రాహ్మణునికి గిఫ్ట్ గా ఈ కూకిపార విలేజ్ ని ఇచ్చేస్తాడు అనమాట. ఎవరిస్తారు? చాళుక్య భీముడు డొనేట్ దా. ఏం డొనేట్, ఏం డొనేట్ చేస్తారు? కూకిపార గ్రామం అనమాట. ఓకే, రైట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు సార్ అని అంటే గొనగ విజయ ఆదిత్య. ఏందమ్మా? గొనగ విజయ ఆదిత్య,
ఉన్నాయంటే ఉన్నే శక్త వినండి. అదర్ పేర్లు ఏంటంటే అమ్మ నల్ల నల్ల గంగ. ఏమంటారు ఈయనని? నల్ల గంగ. ఓకేనా? రైట్. ఈయన ఈయన ఎవరెవరికి యుద్ధం అవుతుంది చూద్దాం. ఎవరెవరికి యుద్ధం అవుతుంది చూద్దాం. గొనగ విజయ ఆదిత్యకి మరి ఎవరెవరికి యుద్ధం అవుతుంది చూద్దాం అమ్మ. గొనగ విజయ ఆదిత్య, ఆదిత్య వర్సెస్ ఎవరెవరికి అంటే రాష్ట్రకూటాస్కి చెందిన ఒక రాజు, ఆ రాజు పేరు ఏంటంటే గోవిందుడు. ఎవరెవరికి? గోవిందుడు. ఈ గోవిందుడికి మరియు ఈయనెవరు? రాష్ట్రకూటాస్కి చెందిన రాజు. ఈ గొడగ విజయ ఆదిత్యకి మరియు గోవిందుడికి ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు సార్ అని అంటే చెప్పాలి, ఎవరు గెలుస్తారు? గొడగ విజయ ఆదిత్య గెలవడు. ఎవరు గెలుస్తారు? రాష్ట్రకూటాస్ చెందిన గోవింద. ఎవరు? గోవిందుడు గెలుస్తాడు అన్నమాట. ఓకేనమ్మా. పాపం గొడగ విజయ ఆదిత్య ఏమైతాడమ్మా? ఓడిపోతాడు. గుర్తుంచుకోండి, గొడగ విజయ ఆదిత్య వాస్ లూస్ ద బాల్ అంటే ఓడిపోతాడు. ఆ యుద్ధం ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ప్రాణ భయంతో పరిగెత్తాడు, ఉరుకుతాడు అన్నమాట. ఎక్కడికి వెళ్తాడు సార్ అని అంటే ఈ వెంటు ద రెండవ హరికేసరి. ఎక్కడికి వెళ్తాడమ్మా? అమ్మో నన్ను ఉంటే చంపుతాడు అని చెప్పి గోవింద్ గోవింద క్షేత్రం చచ్చిపోతా అని తెలిసి విజయ ఆదిత్య ఎక్కడికి పోతాడంటే ఈ వెంటు ద, ఈ వెంటు ద ఎక్కడికి వెళ్తాడమ్మా? రెండవ హరికేసరి దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? రెండవ హరికేసరి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని అంటాడు. ఎవరు? ఈ రెండవ రెండవ హరికేసరి దగ్గరికి ఎవరు వెళ్తారు? గొడగ విజయ ఆదిత్య. ఈ గొడగ విజయ ఆదిత్య ఎప్పుడే వెళ్తాడా? వెళ్ళడు. వాళ్ళ యొక్క కొడుకుడు బద్దెకుడు కూడా తీసుకొని వెళ్తాడు. ఎవరిని తీసుకొని పోతాడు? బద్దెకుడు. ఎవరు? బద్దెకుడు. ఒక్క నిమిషం. గొడగ విజయ ఆదిత్యతో పాటు ఎవరు వెళ్తారు అని అంటే ఈ బద్దెకుడు కూడా వెళ్తాడు అనమాట. బద్దెకుడు అండ్ విజయ గొడగ విజయ ఆదిత్య ఇద్దరు వెళ్ళి ఎవరి దగ్గర ప్లేస్ ఎవరి దగ్గర ఆశ్రయం కొడతారు? రెండవ హరికేసరి దగ్గర ఆశ్రయం కొడతారు. రెండవ హరికేసరి దగ్గర. సరే నేను నీకు పని ఇస్తా, ఫుడ్ పెడతా, బెడ్ ఇస్తా, అన్ని ఇస్తా, కాకపోతే నువ్వు పని చేస్తేనే అది ఇస్తుంది అని చెప్పి ఈ రెండవ హరికేసరి ఏం ఇస్తాడు అని అంటే చెన్నూరు. ఏందమ్మా? చెన్నూరు ప్రాంతాన్ని. ఎవరు? చెన్నూరు. చెన్నూరు ప్రాంతాన్ని ఇస్తా, మీరు రూల్ చేయండి అని చెప్తారు. చెన్నూరు వాస్ రూల్డ్ బై దెమ్. రూల్డ్ బై ఎవరు రూల్ చేస్తారమ్మా చెన్నూరుని? చెప్పాలి, గొడగ విజయ ఆదిత్య అండ్ బద్దెగురు. ఎవరెవరు రూల్ చేస్తారు? గొనగ విజయ ఆదిత్య అండ్ బద్దెగురు. ఎవరు? బద్దెగురు. వీళ్ళిద్దరు ఏం చేస్తారు అని అంటే వీళ్ళిద్దరు పరిపాలిస్తారు అనమాట. దీన్ని చెన్నూరు ప్రాంతాన్ని. అవునా కాదు? ఉత్తంగని మళ్ళీ రాజు రాగానే ఉందండి ఉత్తంగని మీకు మూడు పూటలు ఫుడ్ పెడతా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏదో ఒక పని చేస్తేనే కదా ఫుడ్ పెట్టేది. ఈ చెన్నూరు ప్రాంతం ఉంది ఖాళీగా పడుంది మీరు దాన్ని పరిపాలించండి అని చెప్తే పరిపాలిస్తాడు అనమాట. ఓకేనా? అండ్ గొడగ విజయ ఆదిత్య, ఈ గొడగ విజయ ఆదిత్య ఎవరైతే ఉన్నారో, ఈ అగ్రికల్చర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ డెవలప్డ్ ద అగ్రికల్చర్ సో మచ్ ఏమని చెన్నూరు ప్రాంతంలో దేన్ని డెవలప్ చేశారంట? అగ్రికల్చర్ ని. దే డెవలప్ ద అగ్రికల్చర్ సో మచ్. ఎక్కువగా అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపించి అగ్రికల్చర్ ని బాగా అభివృద్ధిపరిచారు. ఎవరు? ఈ గొడగ విజయ ఆదిత్య వర్మ అన్నమాట. అర్థమైందా? రైట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ గొడగ విజయ ఆదిత్య మరియు బద్దెగుడు ఇద్దరు ఊరికి ఎక్కడికి వెళ్ళిపోయారు? రెండవ హరికేసరి దగ్గరికి వెళ్ళారు. ఈయన ఎవరిక? విమలవాడ. విమలవాడ చాళుక్యాస్ లో కింగ్ అన్నమాట. కింగ్ కూడా కాదు, ఈయన గ్రేట్ కింగ్. ఈయన విమలవాడ చాళుక్యాస్ లోనే గ్రేట్ కింగ్. ఎవరు అని అంటే రెండవ హరికేసరి. గుర్తుంచుకోండి. రైట్. పోయిన తర్వాత ఏమైంది? ఆశ్రయం కావాలని కోరుకున్నారు, ఇచ్చిండు. ఏ ప్రాంతాన్ని చూసుకోమని చెప్పిండు? చెన్నూరు ప్రాంతం చూసుకోండి, నీకు ఆశ్రయం ఇస్తా అంటే ఇంకా చెన్నూరు ప్రాంతాన్ని ఇద్దరు పరిపాలించారు. ఈయన ఏం చేసిండు? చెన్నూరు ప్రాంతంలో అగ్రికల్చర్ ని ఎక్కువ డెవలప్ చేసిండు అనమాట. ఎవరు? గొడగ విజయ ఆదిత్య అనమాట.
దీని తర్వాత నెక్స్ట్ వచ్చే రాజు ఎవరు అని అంటే నిరువాద్య. ఎవరమ్మా? నిరువాద్య రాజు గురించి మనం చెప్పుకుందాం. నిరువాద్య కింగ్, నిరువాద్య నెక్స్ట్ కింగ్ ఏంది? నిరువాద్య, నిరువాద్య కింగ్ ఈయన గురించి చెప్పుకుందాం. ఓకేనమ్మా, ఈ నిరువాద్య గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది, చెప్తా వినండి. కొలువి ఇన్స్క్రిప్షన్ సే హి వాస్ కింగ్. ఈయన కింగ్ అని ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది మనకి అంటే కొలువి ఇన్స్క్రిప్షన్. కొలువి ఇన్స్క్రిప్షన్ సే హి వాస్ కింగ్. ఈయన ఒక కింగ్ అని మనకి తెలుపుతుంది. ఏ శాసనంలో తెలుస్తుంది నిరువాద్య కూడా ఒక కింగ్ అని అంటే కొలువి ఇన్స్క్రిప్షన్ అనమాట. అవునా కదా? నిరువాద్య వంశమే, నిరువాద్య ఫ్యామిలీ ఓన్లీ రూల్డ్ మొదికొండ చాళుక్యాస్. మొదికొండ చాళుక్యాస్ లో ఉన్న రాజులందరూ ఎవరు అని అంటే ఈ నిరువాద్య ఫ్యామిలీ మెంబర్సే. గుర్తుంచుకోండి, ఒకటో కుష్మయోధుడికి ఇద్దరు కొడుకులు అని చెప్పిన కదా, ఒక అతని పేరు కొడుక విజయ ఆదిత్య, అయితే ఇంకొక అతని పేరు ఏంది అని అంటే నిరువాద్య. ఈ నిరువాద్య ఫ్యామిలీ, నిరువాద్య ఫ్యామిలీ, నిరువాద్య ఫ్యామిలీ ఓన్లీ రూల్డ్ ద ముదిగొండ చాళుక్య. ముదిగొండ చాళుక్యస్, వీళ్ళ యొక్క వంశమే ఈ ముదిగొండ చాళుక్యస్ ఉన్నారు. ఈ నిరువాద్య ఫ్యామిలీ ఈ ముదిగొండని పరిపాలించింది. గుర్తుంచుకోండి, వెరీ వెరీ మేజర్ పాయింట్. ఈయన ఉన్న టైం పీరియడ్ ఏమైంది అని అంటే కాకతీయుల వల్ల ఘర్షణలు కూడా అయితే కాకతీయస్ కూడా, కాకతీయులు ఎవరమ్మా? కాకతీయస్, కాకతీయులు వచ్చి వీళ్ళ మీదకి దాడి చేస్తా ఉంటారు. కాకతీయుల యొక్క ఘర్షణలు, కాకతీయుల యొక్క వార్స్ కూడా ఇనిష్ టైం పీరియడ్, ఎవరి టైం పీరియడ్ లో? ఇనిష్ టైం పీరియడ్. ఈయన యొక్క కాలంలోనే కాకతీయులు కూడా రావడం, వీళ్ళని కొట్టడం, వీళ్ళు వాళ్ళని కొట్టడం అలాంటివి జరుగుతాయన్నమాట. నిరువాద్య కూడా అగ్రికల్చర్ ని చాలా డెవలప్ చేశారు. దేన్ని? అగ్రికల్చర్ ని, వ్యవసాయాన్ని కూడా బాగా అభివృద్ధి పరుస్తారు నిరువాద్య. ఓకేనమ్మా? ఓకే. మరి ఇంకేందంటే కొలువి ఇన్స్క్రిప్షన్ ఇంకా ఏం చెప్తుంది అని అంటే, మనకి ఏ ఇన్స్క్రిప్షన్? ఈ కొలువి ఇన్స్క్రిప్షన్ ఇంకా ఏం చెప్తుంది సార్ అని అంటే అడ్మినిస్ట్రేషన్, ఏమే అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ ఆఫ్ ముదిగొండ చాళుక్యాస్. దేని గురించి అంటే అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఇంకేంటి, పొలిటికల్ రాజకీయం గురించి, రాజకీయ పరిస్థితుల గురించి తెలిపే శాసనం ఏది అంటే కొలువి ఇన్స్క్రిప్షన్. అడ్మినిస్ట్రేషన్స్ అండ్ పొలిటికల్, పొలిటికల్ గురించి తెలుపుతుంది అనమాట. ముదిగొండ చాళుక్యాస్ యొక్క పొలిటికల్ గురించి అనమాట. ముదిగొండ ఏంది? ముదిగొండ చాళుక్యాస్. ఓకేనా? ఏ శాసనం తెలుపుతుంది? కొలువి సీమ ఇన్స్క్రిప్షన్. కొలువి ఇన్స్క్రిప్షన్ వాస్ సేయింగ్ అబౌట్ రాజకీయం గురించి, ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలిపే శాసనం ఏది అంటే కొలువి శాసనం. నిరువాద్య ఒక ఫ్యామిలీ మొత్తాన్ని, ముదిగొండ చాళుక్యాస్ ని పరిపాలిస్తుండే. ఓకేనమ్మా? రైట్, నెక్స్ట్ నా వీడియోలో నెక్స్ట్ కింగ్ గురించి చెప్తా నేను. రైట్ అమ్మా.